హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3 స్వింగ్ ట్రేడింగ్ పిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో 3 కూడా స్వింగ్ ట్రేడింగ్ పిక్స్, ఓకే. సో స్ట్రాంగ్ ప్యాటర్న్స్లో ఫార్మేషన్లో ఉన్నాయి, ఓకే. సో ఈ 3 గురించి నేను డిస్కస్ చేస్తాను. సో వీడియో అంతా క్లియర్గా వినండి. అండ్ 3 కూడా మనకి ఇంట్రాడే పిక్స్ కాదు, పొజిషనల్ పిక్స్, ఓకే. సో మేబీ మోర్ దాన్ 1 మంత్, 2 మంత్, అప్ టు మోర్ దాన్ 3 మంత్స్ కూడా ప్యాటర్న్స్ ఉన్నాయి, ఓకే. సో 3 కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, ఓకే. సో ఫస్ట్ ఒకటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, ఆ తర్వాత సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఓకే. సో ఇంకొకటి ఫ్లాగ్ ప్యాటర్న్. సో 3 ప్యాటర్న్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది, ఫండమెంటల్స్ మీద, అలాగే టెక్నికల్ అనాలిసిస్ మీద, ఓకే. సో ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి అని. రీసెంట్గా స్మాల్ క్యాప్ గురించి డిస్కస్ చేస్తాను, ఫ్రంటైర్ స్ప్రింగ్స్. అండ్ ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ గురించి ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్నాను ఒక స్టాక్ లో. సో అది నేను ఆల్రెడీ కప్ అండ్ హ్యాండిల్ ఇక్కడ నేను క్లియర్ గా డిస్కస్ చేశాను. ఇది టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ లో డిస్కస్ చేసిన క్లాస్, ఇక్కడ నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీరు ఆ వ్యూస్ చూసినట్లయితే కనుక, సో మీకు ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు డెఫినెట్లీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది, ఓకే. సో ఇక్కడ నేను కింగ్ ఆఫ్ టెక్నికల్ ఇండికేటర్స్ అని చెప్పి ఇచిమోకు క్లౌడ్ గురించి డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో కూడా నేను ఇచిమోకు క్లౌడ్ ని నేను డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో కూడా ఇచిమోకు క్లౌడ్ కూడా చూడండి, మీకు ఐడియా వస్తుంది, ఓకే. సో ఫస్ట్ కంపెనీ నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటుంది సైంట్, ఓకే. సైంట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ. చూడండి, సైంట్ అనాలిసిస్ అని చెప్పి నేను వాల్యుయేషన్స్ గురించి సైంట్ మీద ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది, ఓకే. ప్రస్తుతం ఈ స్టాక్ దగ్గర దగ్గర 490 లెవెల్స్ లో ఉంది. సో ఇది మనం ఫండమెంటల్స్ లో కానీ ఫండమెంటల్ గా దీని యొక్క వాల్యుయేషన్స్ నేను 400 లెవెల్స్ చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలుసు, ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను. అండ్ పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కూడా నేను ఇది 400-420 లెవెల్స్ లో బయింగ్, వాల్యూ బై అని చెప్పి నేను చెప్పడం జరిగింది, ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మనకి 480 లెవెల్స్ లో, ఆల్మోస్ట్ 480 లెవెల్స్ లో ఉంది ప్రస్తుతం స్టాక్, ఓకే. ఓకే, సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ప్యాటర్న్. సో ఇది కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ స్టాక్, ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మీకు చూడాలంటే దగ్గర దగ్గర మీరు కంపెనీ 800-900 లెవెల్స్ మోర్ ఓవర్, ఓకే. సో చూడండి, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 880 లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ మనకి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్. సో ఇక్కడ ఒక మంచి బేస్, ఇంతకు ముందు కూడా నేను ఈ ఫార్మేషన్ ఇది నేను యాంటిసిపేట్ చేశాను, ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్, ఓకే. సో ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, సో ఇది నేను టెక్నికల్ గా కూడా ఇంతకు ముందు నేను యాంటిసిపేట్ చేయడం జరిగింది, ఇందులో మనకి మంచి బయింగ్ లెవెల్స్ వస్తుందని. సో చూడండి, ఇక్కడ ఈ రీజియన్ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ ఇది అక్యుములేషన్ రీజియన్, ఓకే. సో ఇది ఇదే టైప్ ఆఫ్ అక్యుములేషన్ నేను ఇక్కడ కూడా చూసాను, బట్ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇది కూడా అక్యుములేషన్ జోన్, సో సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఆ తర్వాత స్టాక్ అనేది కిందకు వచ్చింది, ఓకే. సో బట్ ఇక్కడ బ్యూటిఫుల్ అక్యుములేషన్ జోన్ ఇదంతా కూడా ఈ కప్, ఓకే, రౌండెడ్ బాటమ్ ఫార్మేషన్. సో ఓకే, సో ఈ రౌండెడ్ బాటమ్ ఫార్మేషన్, ఇలాంటి ఫార్మేషన్స్ అనేవి కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ లో డిస్కస్ చేశాను, ఓకే. సో ఇది చూడండి, రౌండెడ్ బాటమ్ ప్యాటర్న్. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, స్టాక్ అనేది బాటమ్ లెవెల్స్ లో బాటమ్ అవుట్ అయింది అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ రౌండెడ్ ఫార్మేషన్ లో ఇక్కడ ఇదంతా అక్యుములేషన్ జోన్ అనమాట. సో మంచిగా ఇక్కడ అక్యుములేషన్ ఫండమెంటల్స్ అన్ని చూసి అన్ని బాగుంటాయి నేను మీకు చెప్పాను కదా, అలాగే నేను వాల్యుయేషన్స్ చేశాను 400 లెవెల్స్, 420 లెవెల్స్ వాల్యుయేషన్ లెవెల్స్. సో ఇన్ ద సేమ్ సిమిలర్ వే ఇక్కడ మంచి అక్యుములేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ అక్యుములేషన్ అండ్ బయింగ్ రావడంతో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది వాళ్ళ, ఓకే. సో 484 బ్రేక్అవుట్, ఓకే. సో జనరల్ గా ఇక్కడ నేను టార్గెట్స్ దగ్గర దగ్గర 550 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ 3 మంత్స్ లో ఈ 550 టార్గెట్స్ అనేవి మనకి అచీవ్ అవ్వచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 425, ఓకే. సో 425, 430 లెవెల్స్ నేను స్టాప్ లాస్ గా ఉంచుతాను, ఓకే. సో ఇక్కడ నేను మీకు ఇచిమోకు క్లౌడ్ కూడా వేసి చూపిస్తాను. సో ఇచిమోకు క్లౌడ్ ప్రకారంగా కూడా, సో ఇక్కడ నేను ఆల్రెడీ పాయింట్స్ రాయడం జరిగింది. సో ఇచిమోకు కూడా మనకి గ్రీన్ క్లౌడ్ గ్రీన్ గా టర్న్ అయింది, ఓకే. సో కూమో మనకి, ఓకే, సో అబ్స్ట్రక్షన్స్, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేవు, ఓకే. సో టెన్కెన్సెన్ అండ్ కైజున్ కూడా మనకి అబోవ్ ద క్లౌడ్ ఉన్నాయి అండ్ పాజిటివ్ క్రాస్ ఓవర్ లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు 200-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా మీరు ప్లాట్ చేశారనుకోండి, స్టాక్ ఇవాళ దాని అబోవ్ క్లోజింగ్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ ఆల్సో పాజిటివ్, ఓకే. సో ఇక్కడ 200-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేస్తాను. ఓకే, సో అది కూడా చూడండి. సో దీని గురించి
ఆల్రెడీ నేను ఇచిమోకు గురించి ఆల్రెడీ వీడియో చేశాను. సో అది చూస్తే కనుక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో చూడండి, దగ్గర దగ్గర 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి 480 లెవెల్స్. సో స్టాక్ దానిపైన క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ కొంత ఈ లెవెల్స్ లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం గ్యాప్ కూడా ఉంది, ఓకే, 500 నుంచి 520. బట్ ఈవెన్చువల్లీ ఇది 550 టార్గెట్స్, 550 లెవెల్స్ అండ్ అబోవ్ టార్గెట్స్ ని ఇది రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ స్టాక్ సైంట్. ఓకే, సో సెకండ్ వచ్చేసి రామ్కో సిమెంట్స్. సో ఇంతకు ముందు కూడా నేను ఈ చార్ట్ నేను టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ లో షేర్ చేయడం జరిగింది. సో మీరు డైలీ బేసిస్ లో, డైలీ బేసిస్ గా మీరు చూసినట్లయితే ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్స్ లో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ మోర్ రిలయబుల్ నాకు ఈ దీనికోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ అబోవ్ కనుక క్లోజింగ్ ఇస్తే సో ఐ విల్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ ఇదంతా కూడా అక్యుములేషన్ జోనే. డైలీ క్యాండిల్స్ ప్రకారంగా మీరు చూసినట్లయితే కనుక సో 820 నుంచి మనకి 830 లెవెల్స్ నుంచి 820 నుంచి మనకి బ్రేక్అవుట్ అండ్ ఇవన్నీ కూడా అక్యుములేషన్ జోన్స్. ఓకే, సో ఇక్కడ నేను 745 నేను స్టాప్ లాస్ గా వెళ్తాను. సో ఫస్ట్ నా ఫైనల్ టార్గెట్స్ వచ్చేసి 1050. ఓకే, సో ఇందులో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నైస్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఫస్ట్ చూడండి బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇది. ఓకే, సో బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అండ్ ఆ తర్వాత అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది టు రెజ్యూమ్ ద ట్రెండ్. ఓకే, సో అప్ ట్రెండ్స్ లో ఈ బుల్లిష్ కంటిన్యూషన్ ఫామ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇంతకు ముందు నేను చాలా ఎగ్జాంపుల్స్ మీకు డిస్కస్ కూడా చేశాను, చార్ట్స్ కూడా షేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్వ్ కానివ్వండి, ఇలాగా చాలా నేను మీకు డాక్యుమెంట్ కూడా పంపించాను. ఓకే, సో ఆ కప్ అండ్ హ్యాండిల్ వీడియో తప్పకుండా చూడండి, అందులో మీకు ఎగ్జాంపుల్స్ తో సహా నేను డిస్కస్ చేశాను. అండ్ కప్ అండ్ హ్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అని ఇది కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి గోల్డ్ వీక్లీ చార్ట్ మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి గోల్డ్, ఆ తర్వాత ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ లో ఇంకా ఫార్మేషన్ బ్రేక్అవుట్ అనేది రాలేదు. ఓకే, సో మీరు ఇలా చూసినట్లయితే బజాజ్ ఫిన్సర్వ్ కూడా నేను ఇంతకు ముందు కూడా మీకు డాక్యుమెంట్ షేర్ చేశాను, సారీ చార్ట్స్ షేర్ చేశాను. సో అందులో మీకు బజాజ్ ఫిన్సర్వ్ లో కూడా మీకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది కప్ అండ్ హ్యాండిల్. సో ఇక్కడ చెప్పాను కదా మన నాకు ఆల్మోస్ట్ 1050 లెవెల్స్ మనకి ఈ స్టాప్ లో టార్గెట్స్ అండ్ 740. ఓకే, సో 740 బిలో క్లోజింగ్ అయితే కనుక దెన్ ఇట్ ఈస్ స్టాప్ లాస్. ఓకే, సో ఇది అండ్ ఇచిమోకు ప్రకారంగా కూడా మీరు చూసినట్లయితే బుల్లిష్ మొమెంటం మనకి చెప్తుంది. చూడండి థిక్ గా ఫామ్ అవుతుంది ఈ క్లౌడ్ అండ్ టెన్కిన్సన్ కైజున్ అబౌ క్లౌడ్ ఉన్నాయి అండ్ పాజిటివ్ క్రాస్ ఓవర్ లో ఉన్నాయి అండ్ కుమో కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్ ఇస్తుంది. ఓకే, సో అండ్ టెన్కిన్ అండ్ కైజున్ కూడా మనకి అబౌ ద క్లౌడ్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఇండికేషన్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఓకే, సో ఇది రామ్కో సిమెంట్స్ గురించి. అండ్ థర్డ్ ప్యాటర్న్ వచ్చేసి ఫార్మేషన్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ పింక్ లైన్ ని మీరు ఇగ్నోర్ చేయండి ఫర్ ద టైమ్ బీయింగ్. ఒకసారి మీరు ఇగ్నోర్ చేసినట్లయితే ఇది ఒకసారి చూడండి, ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి ఈ లైన్ నేను రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఇలా మీరు చూడండి ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో వెరీ పవర్ఫుల్ ప్యాటర్న్స్. ఓకే, సో ఇది అప్వర్డ్ రెసిస్టెన్స్ లైన్, ఇట్ డౌన్ అప్వర్డ్ సపోర్ట్ లైన్ అండ్ డౌన్వర్డ్ రెసిస్టెన్స్ లైన్. సో ఇంకా మనకి యాంటిసిపేట్ అవ్వలేదు, అట్లీస్ట్ 355 అబౌ క్లోజింగ్, 360 అబౌ క్లోజింగ్ అయితే మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 385 లెవెల్స్ అండ్ అది ఇది ఇంకా మీరు హోల్డ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇంకా 550 కూడా మీరు ఇందులో యాంటిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ మీరు ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే ఇది బుల్లిష్ పేనెంట్ ప్యాటర్న్. ఓకే, సో బుల్లిష్ ఫ్లాగ్ అనమాట. ఓకే, సో ఫ్లాగ్ అండ్ పేనెంట్ అంటారు, లేకపోతే బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే, సో యాక్చువల్ గా దీని డిస్టెన్స్ కూడా మనం ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ 385 క్రాస్ అయితే ఇమీడియట్లీ మనకి 400 లెవెల్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 355 360 పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే కనుక మనం ఇమీడియట్లీ 385 అండ్ 400 లెవెల్స్ ని చూడొచ్చు. ఆ తర్వాత ఓవర్ ఏ లాంగ్ టర్మ్. ఓకే, సో ఓవర్ ఏ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ మీకు
500-550 లెవెల్స్ ని ఇస్తుంది. ఓకే, సో వెరీ పాజిటివ్ ఆన్ దిస్ స్టాక్. సో ఇది కూడా నేను లోవర్ లెవెల్స్ లో సజెస్ట్ చేయడం జరిగింది చాలా మందికి, ఓకే, ఇన్ ద ప్రీమియం గ్రూప్. ఓకే, సో రామ్కో సిమెంట్స్ మనం దగ్గర దగ్గర చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఇది 8-12 మంత్స్ పడుతుంది. ఈ టార్గెట్స్ 1050 చెప్పాను కదా, సో ఫస్ట్ టార్గెట్ 1050 అండ్ బియాండ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 1200. సో ఫస్ట్ 1050 పట్టడానికి అట్లీస్ట్ 8 మంత్స్ టైం ఫ్రేమ్ పడుతుంది. అండ్ ఇది మాత్రం చాలా మనకి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది కమింగ్ ఫ్యూ మంత్స్ లో. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ లో, ఈ బ్రేక్అవుట్ అయిన 1 మంత్ లో మనకి ఈ టార్గెట్స్ అనేవి 385-400 అనేవి 1 మంత్ లో మనకి మనం చూడొచ్చు ఆఫ్టర్ ద బ్రేక్అవుట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఒక్క వాల్యూమ్ బార్ ని పక్కన పెడితే కనుక కాంట్రాక్షన్ అనమాట ఇది. సో వీటిని వాల్టైలిటీ, వీసీపీ అంటారు, వాల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూమ్స్ అండ్ ప్రైస్ లో కూడా కాంట్రాక్షన్, వాల్టైలిటీ అంటే కాంట్రాక్షన్ అనేది వస్తుంది. సో ఒకసారి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దెన్ దేర్ విల్ బి సడన్. ఓకే, సో అండ్ ఇది కూడా అలాంటి చూడండి, ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అవ్వచ్చు, లేకపోతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, సో ఇది అండ్ సైంట్ కూడా వెరీ బ్యూటిఫుల్ ఫార్మేషన్. ఓకే, అండ్ వెరీ స్ట్రాంగ్. సో మూడు కూడా బై సైడ్ అండ్ మూడు కూడా వెరీ పవర్ఫుల్ ప్యాటర్న్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో తప్పకుండా ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే, ఈ చార్ట్స్ రిప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే, ఓకే, సో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. అండ్ ఈ చార్ట్స్ నేను టెలిగ్రామ్లో ఛానల్లో పోస్ట్ చేస్తాను, అలాగే ఫేస్బుక్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. వాటి యొక్క లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే, సో మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఓకే, సో ఈమెయిల్ కూడా మెన్షన్ చేస్తాను, ఈమెయిల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందులో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా కాంటాక్ట్, నన్ను కామెంట్ చేయండి ఈ వీడియోస్ పైన, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.